మెయిన్ గా లిక్కర్ కేసులో కవితను, కవిత మీద ఉన్న అలిగేషన్స్ ఆమె బ్రైడ్ ఇచ్చింది అని చెప్పేసి, అంటే ఆమె డబ్బులు హుట చెప్పింది ఆపు అండ్ కేజ్రీవాల్ గవర్నమెంట్ కి, లిక్కర్ పాలసీ మీరు మాకు అనుగుణంగా మార్చండి. అంటే ఇక్కడ ఏమైందంటే, కవిత కవిత ఒక పొలిటీషియన్, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఎంపీ ప్రెసెంట్ ఎమ్మెల్సీ, కవిత తన లింక్స్ ద్వారా అంటే తనకున్న సోషల్ సంబంధాల ద్వారా ఈ లిక్కర్ లాబీని, ఈ లిక్కర్ లాబీ కవిత క్లయింట్ అయింది. ఎందుకంటే అదే టైంకి ఢిల్లీలో లిక్కర్ పాలసీ, ఒక కొత్త లిక్కర్ పాలసీ సెట్ చేయడానికి వాళ్ళు స్టెప్స్ తీసుకున్నప్పుడు కవిత ఇస్ ద కవిత ఒక రిప్రజెంటేటివ్, కవిత ఈ సౌత్ బ్లాక్ కి ఒక రిప్రజెంటేటివ్, కవిత క్లయింట్స్ ఈ సౌత్ బ్లాక్ వాళ్ళు. సో కవిత సౌత్ బ్లాక్ కలిసి ఒక సముదాయం అన్నమాట. ఈ సముదాయం మేము మీకు అంటే వాళ్ళు అంగీకరించిన, వాళ్ళు అనుకున్న అమౌంట్ కి మీరు మాకు అనుగుణంగా లిక్కర్ పాలసీని ఇలా మార్చండి, మేము ఇలా చెప్తున్నాము ఇలా మార్చండి. ఆ మార్చిన లిక్కర్ పాలసీ లోపు ఈ సౌత్ లాబీకి, సౌత్ గ్రూప్ కి ఢిల్లీ లిక్కర్, ఢిల్లీ ఎక్సైజ్ మార్కెట్ లో 65% కన్నా ఎక్కువ వాటా ఉంటుంది. ఆ వాటా జోన్ల ప్రకారం ఉంటుంది, ఇంకా వాటా ఇండివిజువల్ వైన్ షాప్స్ ప్రకారం కూడా ఉంటుంది. సో ఈ వాటా మీకు మాకు ఇచ్చే, మీరు మాకు ఇచ్చినట్టయితే మేము దీంట్లో జనరేట్ అయిన అమౌంట్ అంటే జనరేట్ అయిన ప్రొసీడ్స్, జనరేట్ అయిన రెవెన్యూ కూడా మేము మీకు మళ్ళీ అప్పజెప్తూనే ఉంటాం. సో దాని దాని షేర్స్, లేకపోతే దాని షేర్స్ ఎలా ఉన్నాయో, షేరింగ్ ఎలా ఉన్నదో ఆప్ మధ్యలో, ఇంకా కవిత అండ్ సౌత్ లాబీ మధ్యలో ఎలా ఉన్నదో అది మనకు సిబిఐ ఈడీ కేసులో తెలుస్తుంది. బట్ ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ అంటారు, ఈ పాలసీ ఫ్రేమ్ అయింది, వీళ్ళకు 60% మార్కెట్ వచ్చింది, ఆ మార్కెట్లో వీళ్ళు లిక్కర్ అమ్ముతున్నారు, ఆ అమ్మిన డబ్బుని, రెవెన్యూని ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ అంటారు. ఆ ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ని కూడా వీళ్ళు ఎలా పంచుకుంటున్నారో అది మనకు ఈ సిబిఐ ఈడీ కేసు ద్వారా, ఈ దర్యాప్తు ద్వారా తెలిసే అవకాశాలు ఉన్నాయి. సో కవిత పాత్ర సౌత్ లాబీని రిప్రజెంట్ చేస్తూ, సౌత్ లాబీతో పాటు తను ఆప్ గవర్నమెంట్ కి డబ్బులు, పెద్ద మొత్తాన డబ్బులు అప్పగించినట్టు, అండ్ ఆ డబ్బులు అప్పగించిన డబ్బులు గోవా ఎలక్షన్స్ లో వాడుకున్నారు, అండ్ ఈ అప్పజెప్పిన డబ్బుల కారణంగానే ఆ ఢిల్లీ లిక్కర్ పాలసీ మొత్తం ప్రైవేటైజ్ చేస్తూ వీళ్లకు 65% మార్కెట్ షేర్ ఇచ్చిండ్రు అనేది అభియోగం. ఆ అభియోగం ఎలా, ఎంతవరకు ఇది వెళ్తుందో, ఎలా తేలుతుందో అది మనకు, we'll find it out.